అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. కాంగ్రెస్ నాయకులను ఈరోజు పొద్దు పొద్దున్నే వాళ్ళ ఇండ్ల దగ్గర అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని, దేనికి అరెస్టులు? మేము సిట్ మా రేవంత్ రెడ్డి గారు సిట్ కార్యాలయానికి వాళ్ళు ఇచ్చిన నోటీసుల ప్రకారమే పోతుర్రు. నోటీసులు ఇచ్చింది ఎందుకు? మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించమన్నారు కాబట్టి ఆధారాలు ఇవ్వడానికి ఆయన సిట్కి వెళ్తున్నాడు. దొంగల్ని పట్టుకోవడానికి ప్రభుత్వానికి ఒక పార్టీ అధ్యక్షుని దగ్గర ఆధారాలు అడగాల్సినటువంటి నోటీస్ ఇచ్చి మీరు మా నాయకులందరినీ అరెస్ట్ చేయడం అసలు ఏంది ఇది అని అడుగుతున్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకెక్కడ ఉన్నాము? ఈ పొద్దు పొద్దున అరెస్ట్లు ఏంది? సిట్ కార్యాలయానికి పిలిచింది ఎవరు? అక్కడ ఆయన పోయి చేయాల్సింది ఏముంది? ఆధారాలే కదా ఇవ్వాల్సింది. మరి ఈ అరెస్ట్లు ఎందుకు? ఈ దౌర్జన్యం ఏంది? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు చేసే పనుల చిత్తశుద్ధి ఉండాలి. మీరు టీఎస్పీఎస్సీల దగ్గర అవకతవకల మీద రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చే ఆధారాలకు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ అరెస్టులు? ఆయన ఎమ్మటి ఎవరు పోకుండా ఉండాలనా? ఎందుకు పోరు? అధ్యక్షుడు పోయినప్పుడు నలుగురు నాయకులు ఎమ్మటి పోవడం జరుగుతుంది. దీన్ని నేను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చెప్తూ కాంగ్రెస్ పార్టీని దీన్ని ఖండిస్తున్నాం. అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.